నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ ఫోకస్. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో భిన్నమైన రహదారులు, రైలు మార్గాలు ఉంటాయి. హైవేలు, ఘాట్ రోడ్లు, మట్టి రోడ్లు ఇలా అనేకం ఉంటాయి. వాటిలో కొన్ని సాఫీగా ఉంటే, కొన్ని మలుపులు తిరిగి వంకర్లుగా ఉంటాయి. అలాంటి రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. అలాంటి డేంజరస్ రోడ్స్ అండ్ రైల్వే బ్రిడ్జెస్ ఎక్కడున్నాయో ఇప్పుడు చూసేద్దాం. విశాలంగా ఉండే రోడ్లను చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఇక మలుపులు తిరుగుతూ అందంగా కనిపించే రోడ్లపై డ్రైవింగ్ అంటే ఆ మజానే వేరు. కానీ అక్కడే ప్రమాదం పొంచి ఉంటుంది. ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన రహదారుల గురించి ఈ స్టోరీలో చూసేద్దాం. స్కిప్పర్ కానాయన్ రోడ్, న్యూజిలాండ్ దేశంలో ఇది అత్యంత ప్రమాదకరమైన రోడ్డుగా నిలిచింది. ఇది కొండ చుట్టూ ఉండే రహదారి. ఈ రోడ్డు మొత్తం ప్రమాదకరమైన మలుపులు, సడన్ గా వస్తాయి. ఈ రోడ్డుపై వాలు ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, తక్కువ వెడల్పు ఉన్న బ్రిడ్జీలు ఈ రోడ్డులో ఉంటాయి. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన రోడ్డుగా ఇది పేరుగాంచింది. ఇది ఎంత ప్రమాదకరమైన రోడ్డు అంటే, ప్రయాణించే వాహనదారులకు, ప్రయాణికులకు అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఇవ్వవు. అంటే ఇక్కడ ప్రయాణం ఎంత ప్రమాదంతో కూడిందో అర్థం చేసుకోవచ్చన్నమాట. ఇప్పుడు మీరు చూడబోతున్నది కారకోరం హైవే. పాకిస్తాన్, చైనాల మధ్య ఉన్న ఈ హైవే ప్రపంచంలోనే అత్యంత ఎత్తుమీద ఉన్న హైవేగా ప్రసిద్ధిగాంచింది. ఇంతకీ ఈ రోడ్డు ఎంత పొడవు ఉంటుందో తెలుసా? మొత్తం 1300 కిలోమీటర్ల దూరాన్ని ఈ హైవే కవర్ చేస్తుంది. దాదాపుగా 4600 మీటర్లు, అంటే 15,091 అడుగుల ఎత్తున ఈ హైవే ఉంటుంది. ఇంత ఎత్తున ప్రయాణం చేస్తుంటే వాహనదారులకు కళ్ళు తిరగడం ఖాయం. వర్షాకాలంలో ఈ హైవేపై ప్రయాణించడం చాలా ప్రమాదకరం, ఎందుకంటే కొండ చెరలు విరిగిపడుతుంటాయి. ఇక చలికాలంలో హిమపాతం కారణంగా దీన్ని మూసేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆస్ట్రేలియాలోని ఐర్ హైవే. మామూలుగా చూస్తే ఈ రోడ్డు అంత ప్రమాదకరంగా ఏమీ అనిపించదు, కానీ ఈ రోడ్డు మాత్రం ప్రమాదాలకు నిలయం. ప్రతి ఏటా అధిక సంఖ్యలో ఈ రోడ్డుపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఈ రోడ్డు చుట్టుపక్కల ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలుంటాయి. అంతేకాదు, ఈ రోడ్డు చాలా చోట్ల కొన్ని కిలోమీటర్ల మేర అలా నిటారుగా సాగిపోతూనే ఉంటుంది. దీంతో డ్రైవర్లు రాత్రిపూట సులభంగా నిద్రలోకి జారుకుంటారట. అందుకని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంతకీ ఈ రోడ్డు మొత్తం ఎంత పొడవు ఉంటుందో తెలుసా? మొత్తం 1600 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డుపై ప్రయాణం చేయాలంటే పెద్ద సాహసం చేసినట్లే లెక్క. ఈ రోడ్డున్నది నార్వే దేశంలో. అక్కడి రోడ్డుపై నిత్యం 24 గంటల పాటు సముద్రపు అలలు కొన్ని మీటర్ల ఎత్తుకు లేచి రోడ్డు మీద పడుతుంటాయి. కార్లు, ట్రక్కులు, బస్సులు నడిపేవారు ముందొకసారి అలలను చూసి అవి దాటాకే రోడ్డుపై ముందుకు వెళతారు, లేదంటే వాటితో పాటు సముద్రంలోకి పోవడం ఖాయం. బ్రిడ్జి ఎంత ఎత్తు ఉన్నప్పటికీ ఆ ఎత్తు మీద నుంచి అలలు మరోవైపుకి వెళ్తుంటాయి. ఈ రోడ్డు క్రిస్టియన్ సండ్ మోల్డ్ అనే రెండు ప్రాంతాల మధ్య ఉంది. అది సుమారు 5.1 మైళ్ళు, అంటే 8.21 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అందులో 891 మీటర్ల పొడవైన 8 బ్రిడ్జీలు కూడా ఉన్నాయి. నార్వేజియన్ కౌంటీ రోడ్డు 64లో ఈ రోడ్డు ఒక భాగం. అయితే ఇంత భయంకరమైన రోడ్డు చుట్టూ మాత్రం
ఎన్నో ప్రకృతి సోయగాలు దాగి ఉండడం ఈ రోడ్డు స్పెషాలిటీ. ఇప్పుడు మీరు చూడబోయే రోడ్డు ఆషామాషి రోడ్డు కాదు, బహుశా ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన రోడ్డు అంటే ఇదేనేమో. ఈ రోడ్డుపై తరచూ అనేక మంది అసువులు బాస్తుంటారు, అందుకే ఈ రోడ్డును ది డెత్ రోడ్ అని పిలుస్తారు. ఈ రోడ్డు బొలీవియాలో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ రోడ్డుపై ప్రతి ఏటా సగటున 200 నుంచి 300 మంది మరణిస్తుంటారు. అనేక వాహనాలు లోయలో పడిపోతుంటాయి. అయితే ఈ రోడ్డు చుట్టూ ప్రకృతి అందాలు ఉండడం ఇక్కడ కొసమెరుపు. ఇక డెత్ రోడ్డుగా పిలువబడే ఈ రోడ్డు మొత్తం పొడవు 43 మైళ్ళు. ఇక దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఈ రోడ్డు నార్త్ ఈస్ట్ లా పాజ్ నుంచి బొవిలియాలోని యుంగాస్ రీజియన్లో ఉన్న కొరయోక వరకు ఉంటుంది. మార్గ మధ్యంలో ఈ రోడ్డు ఆండీస్ పర్వతాలను చుట్టుకుంటూ క్రింది వైపుకి సాగిపోతుంది. ఇంకొక ప్రమాదకరమైన సింగిల్ లైన్ ఘాట్ రోడ్డు. సరిగ్గా ఒక్క వాహనం మాత్రమే పట్టేంత స్థలం ఉండే ఈ రోడ్డుపై ఇరువైపుల నుంచి వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి. ప్రతి పర్వతం వద్ద అనేక మలుపులు. వంపులతో కూడిన ఈ రోడ్డుపై ఎదురుగా ఏ వాహనం వస్తుందో చూడడం చాలా కష్టం. ఎదురుగా బస్సులు వంటి ఏవైనా పెద్ద వాహనాలు వస్తున్నాయని ముందుగా గుర్తిస్తే, ఎక్కడైనా రోడ్డు కాస్తంత వెడల్పుగా ఉన్న చోట తమ వాహనాలను నిలిపివేసి భారీ వాహనాలకు దారిస్తుంటారు. ఈ ప్రక్రియలో ఎవరైనా క్రింద పడితే చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. అయితే ఈ డెత్ రోడ్ ఇప్పుడు ఓ టూరిస్ట్ ప్లేస్గా మారిపోయింది. దాదాపు 12 అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీలు లాపాజ్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని డెత్ రోడ్ మౌంటైన్ బైకింగ్ ట్రిప్లను ఆఫర్ చేస్తుండడం విశేషం. ఇప్పుడు మీరు చూడబోతున్నది నిజంగానే వెరీ వెరీ స్పెషల్ రోడ్ ఫ్రాన్స్లోని పాసేజ్ డు గోయిత్ రహదారి. ఇది ఈ రహదారి నిజానికి సముద్రంలోనే ఉంటుంది, కాకపోతే రోజుకు 2 సార్లు కొంత సమయం పాటు రోడ్డు బయటకు వస్తుంది. అప్పుడే దానిపై ప్రయాణించాలి, అది కూడా వేగంగా వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే 4 మీటర్ల ఎత్తుకు ఈ రోడ్డుపై నీళ్లు వచ్చేస్తాయి. అలా వచ్చాయంటే ఎంత ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇది ది జేమ్స్ డబ్ల్యూ డి వాల్టన్ హైవే. యుఎస్ఏలోని అలస్కాలో ఉన్న ఈ హైవేపై 666 కిలోమీటర్ల పాటు మొత్తం రాళ్లు ఉంటాయి, మిగిలిన 75 కిలోమీటర్ల పాటు తారుంటుంది. అందుకే దీని మీద ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. ఇక ఈ హైవేపై 3 చోట్ల పెట్రోల్ పంపులు ఉంటాయి, కేవలం ఒక మెడికల్ సెంటర్ మాత్రమే ఉంటుంది. ఇక అలస్కాలో ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అందుకని ఈ రోడ్డుపై వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను గ్యాస్, పెట్రోల్ స్టేషన్లు, ఎమర్జెన్సీ సేవలను ఎప్పటికీ అందుబాటులో ఉంచుతారు. అందం, ప్రమాదం కలగలిపి ఎలా ఉంటుందో తెలియాలంటే మనం అర్జెంటుగా అర్జెంటీనాకి వెళ్లాల్సిందే. అవునండి, అర్జెంటీనాలోని ట్రైన్ టు ది క్లౌడ్స్ రహదారికి వెళ్తే అక్కడ మీకు అద్భుతమైన అందాలతో పాటు అంతులేని భయం కూడా పరిచయం అవుతుంది. ఈ రోడ్డు ఏకంగా 42 బ్రిడ్జిలు, 21 సొరంగాలు, 2 జిగ్జాగ్ ట్రాక్లు, 2 వంపుల దారుల గుండా వెళ్తుంది. నిజంగా ఇందులో ప్రయాణించాలంటే ధైర్యం ఉండాలి కదూ, కానీ ధైర్యం చేస్తే అద్భుతమైన ప్రకృతి అందాలను వీక్షించే ఛాన్స్ మాత్రం మీదే అవుతుంది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రూట్లో వైట్ పాస్ అండ్ యూకోన్ రూట్ ఉంది.
అలస్కండ్ అండ్ కెనడా మధ్యలో ఈ బ్రిడ్జ్ రూట్ను నిర్మించారు. ఈ రైలు మార్గాన్ని 1889లో వరల్డ్ రష్ టైంలో నిర్మించారు. ఇది ఇప్పుడు టూరిస్ట్ అట్రాక్షన్గా మారిపోయింది. 175 కిలోమీటర్ల పొడవుండే ఈ రైలు మార్గంలో చీకటిగా ఉండే సొరంగాల నుంచి, ఎత్తైన కొండల మీద నుంచి, కట్టెలతో నిర్మించిన బ్రిడ్జి మీద నుంచి, ఇలా రకరకాల మార్గాల నుంచి ట్రైన్ ప్రయాణిస్తూ ఇందులో ప్రయాణించే ప్రయాణికులను భయపెడుతుంటుంది. అయినా చాలామంది భయపడుతూనే ఎగ్జైట్మెంట్ ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఈ మార్గం ప్రయాణించేటప్పుడు దారి సరిగ్గా కనిపించదు. అలాంటప్పుడు రైలును ఆపేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడబోయేది డెవిల్స్ నోస్. ఈ రైలు మార్గం ప్రపంచంలో ఉన్న ప్రమాదకరమైన రైలు మార్గాల్లో ఒకటి. దీనికి చాలా భయంకరమైన హిస్టరీ కూడా ఉంది. మొదట్లో దీన్ని నిర్మించడానికి చాలా భయపడ్డారు. 19వ సెంచరీలో ఈ రైలు మార్గం కట్టడం ప్రారంభించారు. సుమారు 4000 మంది దీని నిర్మాణంలో పనిచేశారు. ఈ రైలు మార్గం నిర్మించేటప్పుడు చాలా మంది మరణించారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ రైలు మార్గాన్ని కట్టడం పూర్తి చేశారు. ఇప్పటికీ కూడా ఈ రైలు మార్గం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. చాలా ఎత్తులో ఉన్న ఈ రైలు మార్గంలో ప్రయాణించేటప్పుడు ఆ రైల్లో ప్రయాణిస్తున్న వారు చాలా భయపడుతూనే ప్రయాణిస్తారు. మన ఇండియాలోనూ అలాంటి బ్యూటిఫుల్ అండ్ డేంజరస్ రోడ్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. మరి అవేంటో ఇప్పుడు చూసేద్దాం. జోజీలా పాస్. ఈ రోడ్డు సముద్ర మట్టానికి సుమారుగా 3538 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఏ విధమైన నిర్మాణ విలువలు లేకుండా మట్టితో ఉండే ఈ ఇరుకైన రహదారి భారత రహదారుల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైనదిగా చెప్పుకుంటారు. నల్లటి మట్టితో ఉండే ఈ రహదారి మొత్తం కొండలకు ఆనుకొని ఉండడం వల్ల కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది లడఖ్ కాశ్మీర్ల మధ్య ప్రధాన రహదారి కావడం విశేషం. అత్యంత ప్రమాదకరమైన ఈ రోడ్డుపై 2 వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సి ఉంటుంది. నేరల్ మాతేరన్ రహదారి. ఇది ఎంత అందంగా ఉంటుందో అంత ప్రమాదకరమైనది కూడా. సర్పీలాకారంలో ఉండే ఈ రోడ్డుల మీద ప్రయాణిస్తుంటే గుండె జారడం ఖాయం. చూడ్డానికి ఎంతో అందంగా, మృదువుగా, ఎన్నో వంపులను కలిగి ఉన్న ఈ రహదారి నేరల్ నుంచి మాతేరన్ వరకు ఉంటుంది. ఇక అత్యంత ఇరుగ్గా ఉండే ఈ రహదారి మీద గరిష్ట వేగంతో ప్రయాణం చేయడం ఏమాత్రం వీలు కాదు. అందుకే చాలామంది ఈ రోడ్డు మీద సెల్ఫ్ డ్రైవ్ చేయడానికి ఇష్టపడరు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ని పెట్టుకోవడమో లేక ట్యాక్సీల మీద వెళ్లడమో చేస్తారు. జాతీయ రహదారి 22. ఈ రోడ్డు చూస్తే భూమి నుంచి డైరెక్ట్గా నరకానికి అటాచ్ చేశారా అనిపించడం మాత్రం ఖాయం. అత్యంత ప్రమాదకరమైన ఇండియన్ రహదారులు దీనికి ప్రత్యేక స్థానమనే చెప్పాలి. కొండలను తొలిచి మరీ ఈ రహదారిని నిర్మించారట. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే దీనికి మధ్య మధ్యలో గుహలు కూడా వస్తాయి. బయట రోడ్డు మీద కంటే ఎక్కువసేపు గుహల్లోనే ప్రయాణించడం వల్ల ఊపిరి అందకపోవడం అనే సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉంది. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న సందర్భాల్లో ఈ మార్గాన్ని మూసివేస్తారు. ఈ రహదారి నుండి పొరపాటున క్రిందకు పడితే ఛిద్రమైపోతారు. అందువల్లే ఈ రహదారి నుంచి ప్రయాణం చేసేవాళ్లు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
చాంగ్లా సుందరమైన హిమాలయాల్లో ఉన్న ఈ రహదారిలో ప్రయాణం ఊపిరి బిగబట్టే రీతిలో ఉంటుంది. ఇదిగో చూశారుగా, చూస్తున్న మనకే కళ్ళు తిరిగే రేంజ్లో ఉంది ఇది. అందుకే ఇక్కడ డ్రైవింగ్ చేసిన చాలామంది ఈ రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కళ్ళు తిరుగుతాయని చెప్తుంటారు. ఇక ఈ చాంగ్లా మార్గం ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. చాంగ్లా రహదారి భారతీయ సైనికుల వలయంలో ఉంటుంది. ఎందుకంటే చైనా భూభాగపు సరిహద్దుకు ఇక్కడకు చాలా దగ్గర కావడం వల్ల ఇది భారతీయ సైనికుల ఆధీనంలో ఉంటుంది. లేహ్ మనాలి హైవే. చాలా సినిమాల్లో లేహ్ మనాలి ప్రాంతాలను ఎంతో అందంగా చూపిస్తూ ఉంటారు. అయితే ఈ రెండు ప్రాంతాలను కలిపే రహదారిని చూస్తే మాత్రం షాక్కు గురవడం గ్యారంటీ. అత్యంత ఎత్తులో ఉండే అతుకుల గతుకుల రోడ్డు మొత్తం ప్రయాణం చేస్తుంటే మృత్యుగీతం వినపడుతూ ఉంటుందంటారు ఇక్కడ ప్రయాణించే ప్రయాణికులు. ఇరుకైన లేహ్ మనాలి రహదారిలో రద్దీ బీభత్సంగా ఉంటుంది. భారీ ట్రక్కులు దీనిమీద ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటాయి. ఇక ఇరుకైన ప్రదేశంలో రెండు లారీలు ఎదురెదురుగా వస్తే దానిని మించిన సవాల్ మరొకటి ఉండదనే చెప్పాలి. మన్నార్ రహదారి. మన్నార్ రహదారికి నేరల్ మాథేరన్ రహదారితో చాలా దగ్గర పోలికలుంటాయి. ఈ రోడ్డులో కూడా వెంట వెంటనే ఎదురయ్యే ప్రమాదకరమైన మలుపులు మరియు భారీ వాలుతలాలు ఉంటాయి. కమ్మని తేయాకు చెట్ల నుండి వీచే గాలిలతో ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే రాకెట్లలా దూసుకెళ్లే మోటార్ బైకులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రహదారిలో ఏ చిన్న ప్రమాదం జరిగినా పరిణామాలు చాలా ప్రభావంగా ఉంటాయి. లెవెల్ జిగ్జాగ్ రోడ్డు. వినడానికి చాలా వెరైటీగా ఉన్న ఈ రోడ్డు సిక్కింలో ఉంది. సముద్ర మట్టానికి సుమారుగా 11,200 అడుగుల ఎత్తులో ఉండే ఈ రహదారి మీద నుండి ప్రయాణం చేస్తే హిమాలయాల దృశ్యాన్ని అద్భుతంగా వీక్షించవచ్చు. అయితే ఏదైనా వెహికల్లో మీరు చివరి సీట్లో కూర్చున్నట్లయితే మీ కళ్ళు బొంగరాలు తిరిగినట్లు గింగరాలు తిరగడం ఖాయం. ఇక్కడ రోడ్డు మీద నిర్దిష్టమైన దూరంలో ఉండే మలుపుల గుండా ప్రయాణం సినిమాలో చేజింగ్ను తలపిస్తుంది. అందుకే మరి ఈ మార్గంలో వెళ్లాలంటే అక్కడి అధికారుల ప్రత్యేక అనుమతులు పొందాల్సి ఉంటుంది. కార్దంగా లాపాస్. ఈ రోడ్డు నిరంతరం ఆర్మీ పర్యవేక్షణలో ఉంటుంది. భారత్లోని అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఇది కూడా ఎంతో ముఖ్యమైనది అని చెప్పొచ్చు. ఎంతోమంది యువ రైడర్లు తమ జీవితంలో ఈ ప్రాంతాన్ని సందర్శించాలని కలగా పెట్టుకుంటారు. కార్దంగ్ లాపాస్ రహదారి ద్వారా న్యూబ్రా వ్యాలీని చేరుకోవచ్చు. అక్టోబర్ నుంచి మే మధ్యకాలంలో ఈ ప్రాంతంలో ప్రయాణించడానికి వాతావరణం అసలు ఏమాత్రం అనుకూలించదు. కిస్త్వారా కైలాష్ రహదారి. 2013లో పర్వతాధిరోహక అథ్లెట్ మిక్ ఫోవ్లెర్, పౌల్ రమ్స్డెన్ దీనిని అధిరోహించారు. సింగిల్ రోడ్డు ద్వారా మాత్రమే జరిగే ఈ ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఈ మార్గంలోకి వెళితే జీపీఎస్ పనిచేయడం కూడా ఆగిపోతుంది. వాహనాల ద్వారా ఇక్కడకు చేరుకోవడం అనేది ఎంతో సాహసంతో కూడుకున్న పననే చెప్పాలి. నాథులా పాస్ రహదారి. ప్రపంచంలో గరిష్ట ఎత్తు వద్ద ప్రయాణించే వీలున్న ఏకైక ప్రాంతంగా ఈ నాథులా పాస్ రహదారి పేరుగాంచింది.
ఈ ప్రాంతం 3 దేశాల సరిహద్దుకు బిందువుగా ఉంటుంది. చైనా, ఇండియా మరియు టిబెట్ దేశాలను ఇది కలుపుతుంది. నాథులా పాస్ సిక్కిం రాష్ట్రం రాజధాని గ్యాంగ్టక్ నుండి 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం ఎక్కువగా మంచుతో కప్పబడి ఉండడం, కొండచీరలు ఎక్కువగా విరిగి పడుతుండడం వల్ల ఇక్కడ డ్రైవింగ్ కు తీవ్ర అంతరాయం కలుగుతుంటుంది. తిరుపతి ఘాట్ రోడ్. ఇండియాలో అత్యంత ప్రమాదకరమైన రహదారిలో తిరుపతి ఘాట్ రోడ్ ఉంది. చాలా మంది సొంత వాహనాలలో తిరుమలకు వెళుతుంటారు. లోతైన మలుపు ఉండే ఈ ఘాట్ రోడ్లో ప్రయాణం ఎంతో ప్రమాదకరం. వాహనం యొక్క వేగాన్ని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవడం ఎంతో అవసరం. తిరుమల మీద మాత్రమే కాదు, దానిని చేరుకునే ఘాట్ రోడ్లలో కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. గరిష్ట రద్దీగా ఉండే ఘాట్ రోడ్లలో తిరుమల ఘాట్ రోడ్ ఒకటి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ శ్రద్ధతో వ్యవహరించాల్సి ఉంటుంది. గాటా లూప్స్ లేహ్ మనాలి. ఈ రహదారిలో 21 ప్రమాదకరమైన మలుపులుంటాయి. ఈ ప్రాంతాన్ని గాటా లూప్స్ అంటారు. అయితే ఈ రోడ్డులో ఎంతటి ప్రమాదకరమైన మలుపులుంటాయో అలాగే భయం గొలిపే ఓ కథనం కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది. ఇక్కడ జరిగిన ఓ ప్రమాదంలో ఓ టూరిస్ట్ మరణిస్తే అతన్ని అక్కడే ఖననం చేశారట. దీంతో ఆ టూరిస్ట్ ఆత్మ ఇదే ప్రాంతంలో సంచరిస్తుందనే కథనం ప్రచారంలో ఉంది. అందుకే ఇక్కడకు వచ్చేవాళ్లు సిగరెట్, త్రాగునీరు, ఆహార పదార్థాలు వంటివి ఇక్కడ సమర్పిస్తుంటారు. కిల్లర్ కిస్తవార్ రహదారి. పెద్ద కొండల మధ్య చిన్న పాయగా కొండను తొలిచి ఈ కిల్లర్ కిస్తవార్ రోడ్ని నిర్మించారు. రహదారి నుండి దృష్టి కాస్త పక్కకు తప్పిందంటే బ్రతికే అవకాశాలు చాలా తక్కువనాలి. ఇక్కడ ప్రయాణం దారం మీద నడుస్తున్నట్లు ఉంటుంది. మార్గంలో ప్రయాణం వీడియో గేమ్ని తలపిస్తుంది. అయితే వీడియో గేమ్లో లైఫ్స్ ఉంటాయేమో, ఇక్కడ ఉండవు. కాబట్టి ఈ రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పంబన్ రైల్వే బ్రిడ్జ్. ఇది ఇండియాలో ఉన్న రోడ్డు మార్గం కాకపోయినా రైలు మార్గమే అయినా నిజానికి ఈ బ్రిడ్జ్ రైళ్లకు కూడా ప్రమాదకరమైంది. ఎందుకంటే దీన్ని పూర్వం ఎప్పుడో నిర్మించారు. తర్వాత కాలంలో బలమైన గాలులు వీయడం వల్ల 1964లో చాలా వరకు ఈ బ్రిడ్జి నాశనమైంది. దీన్ని మళ్లీ పునర్నిర్మించారు. అప్పటి నుంచి ఈ బ్రిడ్జిపై రైళ్లలో వెళ్లేవారు జంకుతున్నారు. ఎందుకంటే బలమైన గాలులు వీయడం ఇక్కడ సర్వసాధారణం. ఆ గాలుల వేగం గంటకు 55 కిలోమీటర్లు మించితే ప్రమాదమే. బ్రిడ్జి కూలిపోతుంది కనుక ఇక్కడ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. గాలి వేగం పెరిగితే ఈ బ్రిడ్జిపై రైళ్లు వెళ్లవు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజాం ఇదే మా ఇజం.